ఎన్నికల ప్రచారం తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఆ మాటల తూటాలు ఇప్పుడు చూద్దాం. ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ వద్దన్నాడో, ఏ చంద్రబాబు నాయుడు మనకు తెలుగు మన తెలంగాణ ప్రాజెక్టు మీద కేసులు వేసిండో, కేంద్రానికి ఉత్తరం రాసి అడ్డం పడుతున్నాడో, ఏ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ సింగూరుకు వచ్చి సంగారెడ్డి భారాన్నో దాన్ని ఆపుతున్నాడో, ఆ చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకొని కాంగ్రెస్ తెస్తా ఉంది. అలా దయచేసి ఆలోచించేయాలి. ఇది మన ఇజ్జత్ కా సవాల్. నవ్వటం ముందర జారి పడదామా? చంద్రబాబు నాయుడు వచ్చి సంగారెడ్డికి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మీ చింతా ప్రభాకర్ కొట్టిపోతా అంటుండు పడదామా? అంత పౌరుషం లేకుండా ఉన్నామా? ఇవాళ ఇంతమంది చచ్చిపోయి 58 ఏళ్ళు కొట్లాడి ఇంత పెద్ద పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ మీద మళ్ళా చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా? ఇంకో పక్కన నన్ను చూపించి మాట్లాడుతున్నారు నేనేదో పెత్తనం చేస్తానని. తమిళ్ళు మీకు తెలుసు కదా, ఈరోజు నేను ఇక్కడికి వచ్చి పోటీ చేసే అవకాశం లేదు. నేను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాను. తెలంగాణలో తప్పకుండా మీ హితం కోసం, మీ అభివృద్ధి కోసం నేను అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ రోజు గోదావరి నీళ్ల కోసం, సద్వినియోగం కోసం ఒక అథారిటీని వేశారు. ఏ విధంగా గోదావరి జలాలు ఉపయోగించుకోవాలి, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచించాం. ఈ సంవత్సరం కూడా కృష్ణా నదిలో నీళ్లు రాలేదు, కానీ గోదావరిలో 2500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ నీళ్లు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.